హలో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇంతకుముందు సెషన్లో మనం ఏం చెప్పుకున్నామమ్మా ఎస్ ఇంతకుముందు మన సెషన్లో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం మరి వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది కూడా మీకు తెలియాలా లేదా ఎస్ వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఇక్కడ రాస్తాను చూడండి సో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అవలంబించే దేశాలు వచ్చేసి మీకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉండే ఉంటుంది యుఎస్ఏ కానీ లేదంటే యూకే ద గ్రేట్ బ్రిటెన్ ఏదైతుందో అది కానీ లేకపోతే మనం చెప్పుకునే కెనడా ఎస్ కెనడా అండ్ వెస్ట్రన్ యూరోపియన్ దేశాలు ఏదైతున్నాయో ఆ వెస్ట్రన్ యూ దేశాలు ఆస్ట్రేలియా ఏదైతుందో ఆస్ట్రేలియా జపాన్ అండ్ సౌత్ కొరియా జపాన్ అండ్ సౌత్ కొరియా లాంటి దేశాలన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలే నెంబర్ వన్ మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటి సామ్యవాద సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి అంటాం ఇదే మనకి చాలా కీలకమైన పాత్ర పోషించేది ఆర్థిక సంస్కరణలో సో ఒకప్పుడు యూఎస్ఎస్ఆర్ ఆర్ సోవియట్ యూనియన్ అని చెప్పేసి అంటాము ఓకేనా సోవియట్ యూనియన్ అని చెప్పేసి అంటాము ప్రస్తుతం దీన్నే మనము రష్యాగా మనం భావించడం జరుగుతుంది అఫ్ కోర్స్ ప్రస్తుతం ఏది కూడా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దేశాలు లేవమ్మా అలా అని చెప్పేసి పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కూడా లేవు సో కొన్ని ఆల్మోస్ట్ అన్నీ కూడా మిక్స్డ్ ఎకానమీనే ఫాలో అవుతున్నాయి అది కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫెస్ట్ ఎగ్జాంపుల్ చైనా ఏదైతుందో చైనా కానీ లేకపోతే మనం చెప్పుకునే నార్త్ కొరియా ఏదైతే ఉందో నార్త్ కొరియా ఐ థింక్ ఇవన్నీ కూడా మీరు వినే ఉంటారు కదా నార్త్ కొరియా కానీ క్యూబా కానీ చెక్ రిపబ్లిక్ ఏదైతున్నాయో వెనిజులా ఏదైతున్నాయో ఇవన్నీ కూడా ఏ రకమైన ఆర్థిక వ్యవస్థలమ్మా ఇవన్నీ కూడా చూసుకుంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ కూడా మీకు కూడా కొంచెం ఐడియా ఉండే ఉంటుంది బట్ స్టిల్ తెలుసుకుందాం మరి మన భారతదేశము ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ ఎస్ మనం ఎప్పుడు ఈ నిర్ణయం అనేది తీసుకుందాం ఇక్కడ నుంచి మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అనేది ఇక్కడ నుంచి మనకి ఆర్థిక సంస్కరణలు అనేది అఫీషియల్గా మనం స్టార్ట్ చేద్దామమ్మా ఆ ఎల్పిజి రిఫార్మ్స్ అనేది ఆ ఆర్థిక సంస్కరణలు అనే టాపిక్ అనేది ఏదైతే ఉందయో సో అధికారికంగా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు అనేది అర్థమవ్వాలి అంటే ఫస్ట్ మన ఆర్థిక వ్యవస్థ గురించి కొంచెం అవగాహన ఉండాలి మనది వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మనది వచ్చేసేనమ్మా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది ఇందాకే మీకు చాలా క్లియర్గా చెప్పుకోవడం జరిగింది అటు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అట్ ద సేమ్ టైం ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ యొక్క మిళితమే మనం ఏం చెప్తున్నామా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఇది మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ అమ్మ సో ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూడండి ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది భారతదేశం వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎప్పుడమ్మా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో దీన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ నిర్ణయం అనేది ఎప్పుడు తీసుకున్నాము అంటే ఆనాటి మన ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ ఏ నెహ్రూ అమ్మా జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామ్మా ఇప్పుడు కూడా చూడండి ఆ యొక్క రష్యాకి సంబంధించిన ఆ ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధం గల కారణం ఏందమ్మా ఎస్ చాలామంది వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ వరల్డ్ వార్ త్రీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా కోల్డ్ వార్ అని చెప్పేసి వాస్తవానికి చెప్పాలంటే అన్ని వార్స్ ఎకనామిక్ వార్సే అంటే ఎంత యాదృచ్ఛికమో చూడండి మామూలుగా ఎప్పుడు కూడా ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దేశాలకి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దేశాలకి ఎప్పుడు కూడా పడదమ్మా ఎందుకు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు ఎంతసేపు కూడా దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు స్వేచ్ఛ వాణిజ్యం అని చెప్పేసి ఆలోచిస్తుంటారు ఏమో ఆలోచిస్తుంటారు వీళ్ళు స్వేచ్ఛ వాణిజ్యం అని చెప్పేసి స్వేచ్ఛ వాణిజ్య వాతావరణం ఉండాలి పెట్టుబడిదారులకి స్వేచ్ఛ ఉండాలి మా యొక్క ఉత్పత్తులు అనేది వేరే దేశాలు ఎగుమతులు మార్కెట్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది సో వాళ్ళకి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎగుమతులు కానీ దిగుమతులు కానీ మానవ వనరులు కానీ సహజ వనరులు అనేది వాటి మీద అధిక్ ఆధిక్యత అనొచ్చు లేదంటే వాటి మీద పట్టు అనేది చూడాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు కానీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు ఏముండాలి సో వీళ్ళు ఎంతసేపు కూడా రక్షణ రక్షణ అంటే తెలుసు కదా ఆ యొక్క స్వదేశీ ఏదంటే ఆ దేశీయ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన రక్షణ మిగతా వాళ్ళని పెద్దగా అనుమతించారనమాట ఎలా చేస్తారో వాళ్ళు ముందు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీదనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పరిణితి చెందాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తుంటారు మిగతా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ యొక్క అంటే విదేశీ వ్యాపారం ఉండదా అంటే విదేశీ వ్యాపారం ఉంటుందమ్మా ఓపెన్ ఎకానమీ సిస్టమే కానీ నియంత్రణలో పెడుతుంది ఎంతవరకు అవసరం ఉంటుందో ఎంత మేరకు అవసరం ఉంటుందో అంత మేరకు మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు అర్థమైందో లేదా సో ఎంతసేపు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్న ఆ యొక్క డెసిషన్స్ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు అందుకే మొదటి నుంచి కూడా నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఈ రెండు రకాల దేశాలకి పడదనమాట సో ఆర్థిక యుద్ధాలు ఇవన్నీ కూడా చూసుకుంటే సో సైనికంగా వీళ్ళని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క మార్కెట్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఈ యొక్క నాయకులందరూ కూడా వీళ్ళు చెప్పి చేతుల్లో ఉన్న నాయకులని వీళ్ళని ఇక్కడ పెట్టడం జరుగుతుంది అర్థమవుతుంది అర్థం కావట్లేదా సో వీళ్ళ యొక్క వనరులు కానీ వీళ్ళకి సంబంధించిన వ్యాపారాలని కూడా వీళ్ళు వచ్చి అలౌ చేస్తుంటారు వీళ్ళకి మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది సో ఆర్థిక యుద్ధాల వల్లనే వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా గొడవలు కొట్లాటలు ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం కూడా అదే అనమాట సో అందరికీ క్లారిటీ అనేది వస్తుంది అనుకుంటే కదా సో అలా చూడండి వీళ్ళు ఆంక్షలు విధిస్తారు ఇనిషియల్గా చూసుకుంటే ప్రపంచ దేశాలను కూడా వీళ్ళు ఆంక్షలు విధించి వాళ్ళ మార్కెట్ అంతా కూడా వాళ్ళ నియంత్రణలో వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుంటారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ధనికలు వీళ్ళందరూ కూడా చూసుకుంటే ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కూడా చూసుకుంటే ధనిక దేశాలను కూడా అన్ని అభివృద్ధి చెందిన దేశాలే సో ఇవన్నీ కూడా చూసుకుంటే సామ్యవేద ఆర్థిక దేశాలన్నీ కూడా చూసుకుంటే సంక్షేమ రాజ్యాలు సంక్షేమం అనేసి కదా ప్రజల సంక్షేమార్థము ప్రజలు ఏ అయితే కోరుకుంటారో ప్రజలకు అనుగుణంగా వాళ్ళ నిర్ణయాలు అనేది ఉండడం జరుగుతుంది ఆల్రెడీ మనం వాటి గురించి చెప్పుకున్నాం సో ఇప్పుడు మనకి ఆ స్వాతంత్రం అనేది ఎప్పుడు వచ్చిందమ్మా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది అప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా చూసుకుంటే రెండుగా విడిపోయాయి అన్ని దేశాలు ఏదో ఒక యూనియన్లో జాయిన్ అవ్వాలి సో మనం ముందున్న సవాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చింది మరి భారతదేశం అనేది ఏ డెసిషన్ తీసుకుంటుందని చెప్పేసి అందరూ ఒక నిర్ణయం అందరూ కూడా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే లార్జెస్ట్ ఎకానమీ కదా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కదా సో ప్రపంచ జనాభాలో చూసుకుంటే ఇప్పటికీ చూసుకుంటే ప్రతి ఆరుగురిలో ఒకరు వచ్చేసి భారతీయుడిగా ఉండేవాళ్ళు భారతీయులు ఉన్నారు సో మరి అందరు చూపు మన భారతదేశం మీద పడింది ఒకవేళ మనం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మీద మనము డైవర్ట్ అయితే ఒకవేళ అటువైపు మనము స్లైడ్ అయితే ఖచ్చితంగా ఏ ఫ్యూచర్లో యుద్ధం వచ్చినప్పుడు రష్యా కూడా వచ్చి మీద దాడి చేస్తాడు అర్థమైనా సపోజ్ మనం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపు మనం డైవర్ట్ అయ్యాం మరలేమనుకుంటే వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే వీళ్ళకి మనము శత్రువుగా మారిపోతాం సో అందుకే ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ఆనాటి పరిస్థితుల్లో చాలా తెలివైన చాలా చాలా మంచి తీసుకున్న నిర్ణయం మన భారతదేశ స్వాతంత్రం ఏంటంటే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించడం మేము ఎవరికి కూడా శత్రువు కాదు మేము ఎవరు కూడా గ్రూప్ కాదు మాకంటూ ఒక సొంతంగా ఒక ఫారెన్ పాలసీ అనేది ఉంటుంది సొంతంగా ఒక విదేశీకి సంబంధించిన విధానం ఉంటుంది మా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ మా యొక్క జాతీయ అయితే మా భారతీయులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను బేస్ చేసుకొని మా యొక్క విధానాలు ఉంటాయి అటు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉంటాయి అటు సామ్యవాద దేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉంటాయి సో మాకు నచ్చిన రీతిలో మాకంటూ సొంతంగా నాన్ అలైన్మెంట్ మూమెంట్ గుర్తుందా లేదా అలీన దేశాల ఉద్యమం అని చెప్పేసి అటు మేము అటువైపు ఉండము ఇటువైపు ఉండము సో మేము మా యొక్క ఆర్థిక వ్యవస్థ నియంత్రణ అటు ప్రైవేటు చేతుల్లో పెడతాము కొన్ని రంగాలు కొన్ని మేము నియంత్రణ చేస్తాం మేము అంటే ఏంది ప్రభుత్వం నియంత్రణ పెడతామని చెప్పేసి అటు మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ దాన్నే ఫాలో అవుతున్నాడు అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా యుక్రెయిన్ వారు జరిగిన ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు చూడండి అమ్మా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా అంతా చూసుకుంటే భారత్ మీద ఒత్తిడింది భారత్ మీద ఒత్తిడింది అటు లేదు ఇటు లేదు అటు రష్యాకి సపోర్ట్ చేయట్లేదు ఇటు అమెరికాకి సపోర్ట్ చేయట్లేదు అని ఎందుకంటే అర్థమైందా ఆనాటి నెహ్రూ తీసుకున్న నిర్ణయం అమ్మా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఒక స్వతంత్ర ఏదైతే మనం చెప్పుకున్నా స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక విదేశీ వ్యవహారాన్ని అవలంబిస్తున్నా మన సంగతి గుర్తుపెట్టుకొని మనం ఎవరి వైపు ఉండవు ఎందుకంటే ఎటువైపు ఉన్నా కానీ మనకు అవతల వైపు శత్రువు ఇప్పుడు చూడండి నరేంద్ర మోడీ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు లేదా యూఎన్ఏ ఓటింగ్లో కొన్ని తప్పించుకుంటున్నాడు ఓటింగే వేయట్లేదు కొన్ని రష్యాకి అనుకూలంగా ఇస్తున్నాడు కొన్ని అమెరికాకి అనుకూలంగా ఇస్తున్నాడు అంటే మనకి ఏదైతే అవసరం బట్టి మన యొక్క అవసరాన్ని బట్టి మనం అనుకూలంగా దానికి ఆ సిచ్యువేషన్కి ఫేవరుడ్గా వెళ్తున్నాము కానీ శాశ్వత శత్రువుని ఉండట్లేదు శాశ్వత మిత్రువులను ఉండట్లేదు అంటే అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించినవి కానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చాము అప్పుడు తీసుకొచ్చింది మనం ఇప్పుడు ఎలా దానికి మనకు ఒక ప్లాట్ఫామ్గా వరంగా మారింది అనేది ఇప్పుడు తెలిసింది కదా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కొనియాడడానికి గల కారణం కూడా ఇదేనమాట ఓకేనా సో ఎందుకంటే మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థని మనం అవలంబించాం కాబట్టి ఓకేనా సో ఇక్కడ చూడండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది ఇక్కడ మీకు కొన్ని క్లియర్ గా తెలిసిపోతుంది సో మరి దీనికి సంబంధించిన పితామహుడు ఎవరమ్మా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన పితామహుడు ఎవరు జేఎం కీమ్స్ గుర్తొచ్చిందా లేదా జాన్ మైనార్డ్ కీమ్స్ ఓకేనా ఆ జాన్ మైనార్డ్ కీమ్స్ ఏదైతున్నాయో సో హోప్ మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉండే ఉంటుంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన పితామహుడు ఆల్రెడీ మీరు ఇవన్నీ కూడా ప్రణాళికలో చదివే ఉంటారమ్మా నైన్టీన్ థర్టీ ఫోర్ ఏదైతుందో నైన్టీన్ ట్వంటీ నైన్ ఏదైతుందో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మనకి ఆర్థిక మాంద్యం అనేది వచ్చిందా లేదా ఎస్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్థిక మాంద్యం రావడం వల్ల నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి నైన్టీన్ థర్టీ ఫోర్ వరకు చూసుకుంటే సో ప్రపంచ దేశాలన్నీ కూడా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి తెలుసు కదా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలన్నీ ఫెయిల్ అయ్యేసరికి అందరు చూపి ఎవరి మీద పడింది రష్యా యుఎస్ఎస్ఆర్ యొక్క ఎకానమీ సిస్టమ్ ఒక్కటే ఫెయిల్ అవ్వలేదు అన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఫెయిల్ అయ్యా కానీ ఎందుకు యుఎస్ఎస్ఆర్ చేసిన మంచి నిర్ణయం ఏంది వాళ్ళు ప్రణాళికలు అనమాట ఏం రచించుకున్నారు ప్రణాళికలు అనేది రచించుకోవడం జరిగింది సో ఆ యొక్క ఉత్పత్తి కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ నియంత్రణలోనే పెట్టుకోవడం జరిగింది ఒక కేంద్రీకృత ఒక ప్రణాళిక రచించుకోవడం ద్వారా వాళ్ళ ఆర్థిక సంక్షోభాన్ని నివారించగలిగారు సో అలా నెహ్రూ కూడా ముందు చూపుతోని ఆల్రెడీ ప్రపంచమంతా కూడా చూసుకుంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనేది ఫెయిల్ అయింది కాబట్టి అప్పుడే జా జేమ్ కీన్స్ కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలందరికీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్ గుర్తుందా లేదా ఎస్ మ్యాక్రో ఎకనామిక్స్ ఏదైతుందో ఆ స్థూల ఆర్థిక వ్యవస్థ యొక్క ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది ఓకేనా ప్రభుత్వం అనేది జోక్యం అనేది ఆర్థిక కార్యకలాపాలు ఉండాలంటాడా ఉండొద్దంటాడా ఉండాలి అంటాడు సో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దేశాలు అప్పటి వరకు చేసిన తప్పుల్ని అతను ఎంచడం జరిగింది సో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ చేసిన లక్షణాలు వాళ్ళు చేసిన మెయిన్ ప్రాబ్లం ఏందమ్మా డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయలేదు సో డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయాలి అత్యాసకు పోయి వాళ్ళు ఏం చేసే సప్లై చేసుకుంటూ పోయారు సప్లై అధికంగా చేసుకుంటూ పోయారు సప్లై అధికంగా చేసుకుంటూ పోయారు డిమాండ్ లేకపోయినా కానీ మరి అలాంటప్పుడు ఏమైంది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోవడం జరిగింది సో గుర్తిపోవేసరికి మరి రష్యా ఎందుకు రష్యా డిమాండ్కి తగ్గట్టు సప్లై చేసుకుంటూ పోయింది అందుకే ఆర్థిక వ్యవస్థ అనేది స్థిరంగా ఉండడం జరిగింది ఆర్థిక వ్యవస్థ స్థిరంగా చెప్పే కదా ప్లాన్గా వెళ్ళిపోయిందని చెప్పేసి ఇప్పుడు అర్థమైందా ప్లానింగ్ అనేది ఏంటనేది దాని ఇంపార్టెన్స్ సో స్థిరంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది వెళ్ళడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రణాళిక ఆవశ్యకత వచ్చింది సేమ్ యాక్చువల్లీ మీకు తెలుసో లేదు ఈవెన్ నెహ్రూ గారు కూడా చూసుకుంటే రష్యాకి కొంచెం ఆ టైంలో ఫేవరల్గా ఉండేసరికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థని మనం ఫాలో అవుదాం అందుకే ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా జేమ్ కిన్స్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పితామహుడు అని చెప్పేసి అంటాము ఏం పితామహుడమా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన పితామహుడు అని చెప్పేసి అంటాము ఎందుకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన పితామహుడు అని చెప్పేసి అంటాం ఎందుకంటే ఇతను జేమ్ కీమ్స్ ఏమంటాడంటే అటు ప్రభుత్వ ఆధీనంలోనూ ఉండాలి ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ప్రైవేట్ యొక్క స్వేచ్ఛ కూడా ఉండాలి అని చెప్పేసి అంటాడు ఏమంటాడు ప్రైవేటు వ్యక్తులకి కూడా స్వేచ్ఛ అనేది ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా తన నియంత్రణలో ఉండాలి సో సామ్యవాదము ఫెయిల్ అవుతుంది పెట్టుబడిదారి ఫెయిల్ అయ్యింది సో అర్థమైందమ్మా సో రెండు ఫెయిల్ అయ్యి సో అందుకే ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం స్టార్ట్ చేశాయి ఇక స్టార్ట్ ఇంకా ప్రభుత్వాలు ఆ యొక్క ఆర్థిక కార్యకలాపాల్లో కొంచెం ఇంటర్వ్యూని అవ్వడం జోక్యం చేసుకోవడం స్టార్ట్ అన్నమాట సో అందరికీ స్లోగా అర్థమైంది అనుకుంటా కదమ్మా అసలు ఎందుకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం సో దానికి సంబంధించింది సో కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టార్ మరి ఇక్కడ నుంచి మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటని తెలుసుకుందాం సో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే కో కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ ట్ర సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ అంటే అర్థమో అటు ప్రైవేట్ రంగము ఏదైతే ఉందో అటు ప్రైవేట్ రంగం కానీ అటు ప్రభుత్వ రంగం ఏదైతే ఉందో అటు ప్రభుత్వ రంగం కానీ రెండు పక్క పక్కనే ఉండి పక్క పక్కన తెలుసు కదా సో ప్యారలల్గా సమాంతరంగా ప్యారలగా అంటే తెలుసు కదమ్మా ప్యారల్గా అనొచ్చు లేదంటే సమాంతరంగా అని కూడా అనొచ్చు సమాంతరంగా ఆర్థిక వ్యవస్థని నడిపించడమే ఆర్థిక వ్యవస్థని ఏం చేస్తున్నామో మనం నడిపించడమే సమాంతరంగా సమాంతరంగా ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఆర్థిక వ్యవస్థని నడిపించడాన్ని మనం ఏమంటాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాము సో ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందా లేదా ఎస్ ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అంటే ఏం చేస్తుంది ఆర్థిక వ్యవస్థని డివైడ్ చేస్తారన్నమాట డివైడ్ తెలుసు కదా ఇలా డివైడ్ చేస్తారంటే ప్రాక్టికల్గా చెప్తాను సపోజ్ కొన్ని రంగాలు ఉన్నాయి సో కొన్ని రంగాలు వచ్చేసి ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చేసి కొన్ని రంగాలు ప్రైవేట్ వాళ్ళకి వదిలేస్తుంది అనమాట ప్రైవేట్ అంటే కదా ఎస్ ఇందులో ప్రైవేట్కి సంబంధించిన పెట్టుబడులకి స్వేచ్ఛ అనేది ఇస్తుంది ప్రైవేట్ పెట్టుబడులకి స్వేచ్ఛ ఇస్తుంది లైక్ ఎలాంటివి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రభుత్వం అనేది జోక్యం ఉంటుందా జోక్యం ఉండదా ప్రభుత్వం జోక్యం ఉండదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిక్రాఫ్ట్స్ చేతి వృత్తుల కళాకారులు చూసుకున్నా లేదంటే చేనేత కార్మికులు చూసుకున్నా వ్యవసాయం చూసుకున్నా లేదంటే పశుపోషణలు చూసుకున్న మత్స్యకారులు చూసుకున్నా అటవీ ఉత్పత్తులు చూసుకున్న ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో పెట్టుబడిదారులకు ప్రైవేటు మొత్తం ప్రైవేటే కదా వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే ప్రాథమిక రంగం ఏదైతే ఉందో వ్యవసాయం అని అనుబంధ రంగం చూసుకుంటే మొత్తం ప్రైవేటే ప్రభుత్వం జోక్యం ఏమైనా ఉంటుందా ఏం చేయను ఎంత ఉత్పత్తి చేసుకోవాలో అంత ఉత్పత్తి చేయమంటుంది ఇష్టం ఎక్కడ కూడా ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా తను జోక్యం చేసుకోదు కొన్ని రంగాలు వచ్చేసి ప్రైవేట్కి వదిలేస్తుంది మరి కొన్ని రంగాలు ఏం చేస్తుంది ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకుంటుంది కొన్ని రంగాలు వచ్చేసి ఎవరికి ఇస్తుందమ్మా కేవలం ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతుంది సో ఏముందమ్మా కేంద్రం ఏదైతుందో కేంద్రం పెట్టుబడులు పెడుతుంది కేంద్రం వచ్చేసి ఏం చేస్తుంది పెట్టుబడులు అనేది పెడుతుంది సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి ఎస్ కేంద్రం మాత్రమే లైక్ అణుశక్తి అను ఇంధనం ఇప్పుడు చెప్పండమ్మా మన భారతదేశంలో అణుశక్తి కానీ అను ఇంధనం కానీ అసలు ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు రైల్వేస్ రైల్వే అంతా కూడా ఎవరి నియంత్రణ ఉందమ్మా రైల్వే లైన్స్ కానీ రైల్వే ఆపరేషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మొత్తం గవర్నమెంట్ నియంత్రణలోనే ఉంది కదా సీపోర్ట్స్ ఎస్ మేజర్ సీపోర్ట్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మైనర్ సీపోర్ట్స్ అన్నీ కూడా ఏదైతే మనం చెప్పుకున్నామో రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్పోర్ట్స్ ఎస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ రీజనల్ ఎయిర్పోర్ట్స్ అంతా కూడా కేంద్రం అర్థమవుతుంది అర్థం కావట్లేదు కదమ్మా సో మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుందా అలా అని చెప్పేసి మొత్తం డివైడ్ చేయం కాదు ఇంకా కొన్ని రంగాలు ఉన్నాయి ఇంకా కొన్ని రంగాలు ఏం చేస్తుంది తెలుసా ప్రభుత్వము ప్రైవేట్ ఇద్దరు కలిసిమెలిసి పెట్టుబడులు పెడతారు ఒకే రంగానికి సంబంధించి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పెట్రోల్ డీజిల్ ఉంది మీరు కావాలంటే ఒకసారి బీపీసీఎల్ చూడండి మీకు ఇండియన్ గ్యాస్ చూడండి భారత్ పెట్రోలియం చూడండి అందులో పెట్టుబడులు ఎవరు ఉంటాయమ్మా అటు ప్రైవేట్ వాడి ఉంటాయి ప్రభుత్వం ఉంటుంది కోఎగ్జిస్టెన్స్ అనమాట అంటే దీన్నే ప్రభుత్వ రంగ సంస్థలు అంటాము సో ఏదైతే మనకి ఇప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థలు అందరూ కూడా చూసుకుంటే పూర్తిగా ప్రభుత్వం అజమాయిషి ఉండొచ్చేమో కానీ పెట్టుబడులు ఎవరున్నాయి ప్రైవేట్ వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అంత ఆర్థిక వనరులు అనేది ఉండవమ్మా ప్రభుత్వం దగ్గర అంత ఆర్థిక వనరులు ఉండవు సో ప్రైవేట్ యొక్క సహకారం లేనిది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళలేము ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు అలా అని చెప్పేసి ప్రైవేట్ వాడు వదిలేస్తే వాడు ఎలా తీసుకెళ్తాడు అనేది జేమ్ కిన్స్ ఆర్థిక మహా ఆర్థిక మాంద్యం గురించి మనం చెప్పుకున్నాం ఫెయిల్ అవుతాం కాబట్టి అందుకే చాలా తెలివి ఏం చేసింది మెజారిటీ పోర్షన్ నేను పెట్టుకుంటాను మైనార్టీ పొజిషన్ నువ్వు పెట్టుకో ఇలా కాకుండా కొన్ని రంగాల్లో విడివిడిగా కూడా పెట్టుబడులు పెడతారు ఇందాక చెప్పాం కదా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ అని చెప్పేసి సో అటు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి టీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి ఏటీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి అట్ ద సేమ్ టైం ప్రైవేట్కి సంబంధించిన బస్సులు కూడా ఉంటాయి సో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదమ్మా సో ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా సమాంతరంగా పేరల్గా తీసుకెళ్తారనేది సో కొన్ని ముఖ్యమైన రంగాలన్నీ కూడా చూసుకుంటే కొన్ని వ్యూహాత్మకమైన రంగాలన్నీ చూసుకుంటే వ్యూహాత్మక పరిశ్రమలు చూసుకున్న కోర్ ఇండస్ట్రీస్ చూసుకున్న ప్రభుత్వం యంత్రాంలో ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా కొనసాగుతాయి అంతగా ఇంపార్టెన్స్ లేనివి అంతగా ప్రాధాన్యత లేనివి ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి బదిలీ చేయడం జరుగుతుంది లేదు ఖచ్చితంగా ఇందులో ప్రైవేట్ యాజమాన్యం ఉండాలి ప్రభుత్వ యాజమాన్యం ఉండాలన్న చోట మాత్రం రెండు కలిసిమెలిసి పెట్టుబడి పడుతుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక క్లారిటీగా మనకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుందమ్మా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ సో దట్ మీకు క్లారిటీ ఇంకా క్లారిటీ వస్తుంది ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్లు కానీ డిగ్రీ కాలేజ్లు కానీ ఇప్పుడు మన భారతదేశంలో కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ ఏమున్నాయమ్మా ఎస్ జనరల్గా మాట్లాడుకుంటే సో అన్నీ కూడా ప్రైవేటే కదా మ్యాక్సిమం ఎస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా గవర్నమెంటే ఉన్నాయి మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది మరి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ కదా అన్నీ కూడా కానీ అందులో అడ్మిషన్ సీట్స్ ఏదైతున్నాయో ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఎస్ అడ్మిషన్ సీట్లకు సంబంధించిన అడ్మిషన్ ఎంత ఉండాలి ఆ ధర ఎంత ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్ ఆ సిలబస్ ఎవరు నిర్ణయించడం జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది వాడు పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలని చెప్పి ఎవరు నిర్ణయించడం జరుగుతుంది ఆ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన యూనివర్సిటీ డిసైడ్ చేయడం జరుగుతుంది అందరికీ అర్థమైందా ఇంకో ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ సమాచారం మీకు ఈ టూ జీ కానీ త్రీ జీ కానీ ఫోర్ జీ కానీ పిఎస్ఎన్ఎల్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం జియో లాంటి వీ లాంటి ఎయిర్టెల్ లాంటి కూడా మనకి టెలికామ్ ఆపరేటర్స్ కూడా ఉంటారన్న సంగతి గుర్తుపెట్టింది అటు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ యూనివర్సిటీస్ దీన్నే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటామమ్మ సపోజ్ ఉత్పత్తులన్నీ కూడా చూసుకుంటే ప్రైవేటే వ్యవసాయం కానీ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరు గవర్నమెంటే కదా ఎంఎస్పి మినిమం సపోర్టివ్ ప్రైస్ కనీస మద్దతు ధర ఎవరు ప్రకటిస్తున్నారమ్మా ప్రభుత్వమే కదా అలా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మరీ గాలికి వదిలేయకుండా మరీ దీనికి తన నియంత్రణ పెట్టుకోవడం జరుగుతుంది కొన్ని చట్టాల ద్వారా కొన్ని విధానాల ద్వారా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ అనే నిత్యావసర సరుకుల ధర చట్టం అని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు కూడా ధరలు నియంత్రించడం జరుగుతుంది ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కొన్ని ఆ యొక్క టూల్స్ని వాడుతుందన్నమాట సాధనాలను వాడి ఆర్థిక వ్యవస్థను అంతా కూడా కంట్రోల్లో పెడుతుంది ఒక పక్క స్వేచ్ఛాయుత మార్కెట్ ఉంటుంది ఒక పక్క కమాండింగ్ మార్కెట్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా సో నాకు తెలిసినంతవరకు బ్రీఫ్ ఐడియా ఇచ్చాను సో నెహ్రూ గారు ఆ రోజు చేసింది ఏంటమ్మా సో అటు క్యాపిటలిజం కానీ అటు మిక్స్డ్ ఎకానమీని రెండు రెండు కూడా కలిపేయడం జరిగింది అటు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పెట్టుబడులు ఉంటాయి అటు ప్రైవేట్ రంగానికి సంబంధించిన పెట్టుబడులు ఉంటాయి అటు వాళ్ళకి లాభాలు వస్తాయి ప్రభుత్వానికి ఇటు ప్రైవేటుకి కూడా లాభాలు వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓన్లీ బై ప్రైవేట్ సెక్టార్స్ కొన్ని రంగాల్లో వచ్చేసి ప్రైవేటు రంగాలు ఓన్ చేసుకుంటాయి ఫ్రీడమ్ టు స్టార్ట్ బిజినెస్ మీరు ఏ రంగాలనైనా సరే ఇందులో సరే వ్యాపారం చేసుకోవచ్చా లేదా చేసుకోవచ్చు సప్లై డిమాండ్ని క్రియేట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఓన్డ్ మీద గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క నియంత్రణ కూడా ఉంటాయి గవర్నమెంట్ రెగ్యులేషన్ చెప్పాను కదా చట్టాల ద్వారా కానీ విధానాల ద్వారా కానీ ప్రభుత్వం కూడా తన నియంత్రణలో పెడుతుందని చెప్పేసి ప్రైస్ కంట్రోల్ మెకానిజం అనేది ఉంటుంది ధరల ధరల నియంత్రణ కూడా చేస్తుందని చెప్పేసి మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్కి సంబంధించింది అనమాట ఆల్రెడీ మీకు తెలుసావా సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఒక పక్క వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది వ్యాపారంలో ప్రైవేట్ ప్రాపర్టీ ఎస్ మీ అందరికీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీ ఉందా లేదా ప్రైవేట్ ఆస్తులకి ఫ్రీడమ్ ఉందా లేదా కానీ పరిమిత స్థాయిలో ఉంది మీ అందరికీ కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ గుర్తుందామా లేదమ్మా భూ సంస్కరణకి సంబంధించిన భూ భూపరివిష్టి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల అరవై ఒకటి సో లేకపోతే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ గుర్తున్నాయి ఇవన్నీ కూడా ఎస్ పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు గ్రామీణకి సంబంధించిన భూ గరిష్ట పరిమితి చట్టాలు ఏదైతున్నాయో నువ్వు ఎంతైనా సరే ఓన్ చేసుకోవచ్చు కానీ దానికంటూ ఒక పరిధి ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి సో అలా ఇష్టానుసారంగా ఒక పక్క ఫ్రీడమ్ ఉంటుంది ఒక పక్క ప్రణాళికాబద్ధంగా ఒక పక్క లాభాలు ఉంటాయి ఒక పక్క సంక్షేమం ఉంటుంది ఒక పక్క ధరల యంత్రాంగం అనేది ఉంటుంది ఒక పక్క ధరల నియంత్రణ అనేది కూడా ఉంటుంది ధరల యంత్రాంగం ఉంటుంది ధరల నియంత్రణ ఉంటుంది ఒక పక్క లాభాలు ఉంటుంది ఒక పక్క సంక్షేమం ఉంటుంది సో అలా ఆర్థిక వ్యవస్థలంతా కూడా మనం ప్రణాళికలు రచించుకోవడం జరుగుతుంది సో చెక్ ఆన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఆదాయ సమానం కూడా ఎప్పటికప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటుంది కంట్రోల్ ఆఫ్ మోనోపోలి పవర్స్ ఏదైతే మనం చెప్పుకునే ఏక అప్పుడప్పుడు నియంత్రిస్తుంది సో నాకు తెలిసినంతవరకు చాలా క్లారిటీగా ఈ మిక్స్డ్ ఎకానమీ ఏదైతుందో దాని గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా ఓకేనా సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా నెక్స్ట్ టాపిక్ ఆర్థిక సంస్కరణలకు పూర్వం భారతదేశ ఆర్థిక పరిస్థితి ఇండియా స్టేటస్ బిఫోర్ రిఫార్మ్స్ సో ఇది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఓకేనా సో హోప్ దీనికి అంతా కూడా నెక్స్ట్ మనం ఆ యొక్క సెషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామమ్మా పూర్తి స్థాయిలో మీకు ఇవన్నీ కూడా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది సో ఇంకా మనం ఆ ఒరిజినల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం కానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఎప్పుడు డిసిషన్ తీసుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనం మొదటి ఐపీఆర్ అనే దాని మీద ఫస్ట్ ఐపీఆర్లో డిసిషన్ తీసుకున్నాం ఫస్ట్ ఐపీఆర్ అని తీసుకు ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ మొదటి పారిశ్రామిక విధానంలో మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేదానం టేషన్ తీసుకోవచ్చు అండ్ ఫైవ్ ఇయర్ ప్లానింగ్ అనేది పంచవర్ష ప్రణాళిక అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం హోప్ ఐ థింక్ ఐ జస్ట్ గివ్ ఎన్ ఐడియా సో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అదైతేనే ఆర్థిక సంస్థ అర్థమవుతుంది మన అర్థమవుతుంది సో నైన్టీన్ నైన్టీ వన్ అర్థం అవ్వాలంటే నైన్టీన్ నైన్టీ వన్ పూర్వం కూడా కొంచెం క్లారిటీ ఉండాలి సో ఐ థింక్ ఐ జస్ట్ కంటిన్యూ చక్కరతోని మనకి ఆ బేసిక్ ఫండమెంటల్స్ ఆ ప్లాట్ఫామ్ ఆర్థిక సంస్కరణలు చెప్పుకోవడానికి గల ప్లాట్ఫామ్ అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఓకేనా ఐ థింక్ ఐ కంటిన్యూ ఓకే థ్యాంక్ యూ